వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ షో జిఎస్. ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న వివాదం గురించి మాట్లాడుకోవాలి. పీఠమూడి ఎక్కడ బిగిసింది, ఎందుకు బిగిసింది, అక్కడ ఏం జరుగుతుంది, ఇరువైపుల వాదనలు ఏంటి, వాస్తవానికి ఇందులో జరగాల్సింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఇది మాట్లాడుకోవాల్సినది. ప్రధానంగా ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ఇంటీరియం రిలీఫ్, ఫిట్మెంటు, హెచ్ఆర్ఏ, పిఆర్సి, కమిషను, లెక్కలు, వాటికి సంబంధించిన గడబిడ కొంతున్నది. ప్రభుత్వం వేతనాలు పెరిగినాయంటుంది, ఉద్యోగ సంఘాలేమో వేతనాలు పెరగలేదు, గతంలో కంటే కూడా తక్కువ వస్తున్నాయేమో అని చెప్తుంది. ఉద్యోగ సంఘాలేమో అక్కడ చర్చలు జరిపినప్పుడు ముఖ్యమంత్రితో బయటకు వచ్చిన తర్వాత సంతోషంతో సంబరాలు చేసుకున్న నాయకులు ఉన్నారు, దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ తర్వాత లెక్కలు మారినాయని చెప్పేసి ఉద్యోగుల నుంచి ప్రెషర్ రావటం వల్ల వాళ్ళు మళ్ళీ ఆందోళన బాట పట్టున్నారు. ఇదంతా కొంత జరుగుతూ ఉన్నది. ఆందోళన బాటలో స్వరాలు పెరగడము, స్వరాలు తగ్గడము, ఇరువైపులా కొంత ఆర్గ్యుమెంట్స్ అవి నడుస్తూ ఉన్నాయి. సివిల్ సొసైటీలు కూడా కొంత చర్చ దీని చుట్టూ నడుస్తూ ఉన్నది. లెక్కల గారడీ కూడా కొంత ఉన్నది, కొంచెం సాధారణ ప్రజానీకానికి అంత అర్థం కానటువంటి ఈ అంకెలు దీనికి సంబంధించిన గారడీ కొంత ఉన్నది అక్కడ, అది మాట్లాడుకోవాలి. రెండవది ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా జరుగుతున్నదా, ప్రక్రియ పారదర్శకంగా ఉన్నదా, అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పారదర్శకంగా ఉన్నాయా, ప్రభుత్వము తన వైపు నుంచి అన్ని అంశాలని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతున్నదా, ఉద్యోగ సంఘాల ముందు ఉంచుతున్నదా, బయట పెట్టిందా, చర్చ దేని చుట్టూ జరుగుతున్నది. అట్లాగే ఉద్యోగ సంఘాల వైపు నుంచి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు, తమ వాదన ముందు పెడుతున్నప్పుడు అన్ని పార్శ్వాలను ముందు పెడుతున్నారా లేదా, అన్ని కోణాలను ముందుకు తెస్తున్నారా లేదా. సో పారదర్శక సంబంధించి ప్రజాస్వామ్య ప్రక్రియలో జరగాల్సిన ఒక ప్రక్రియ, జరగాల్సిన ఒక స్ఫూర్తికి సంబంధించిన అంశము అది ఒకటి ఉన్నది, అది మాట్లాడుకోవాల్సినది. ఈ రెంటికంటే కూడా ముఖ్యమైనది ఇవాళ ఎక్కువగా మొత్తం చర్చని ప్రభావితం చేస్తున్నది పర్సెప్షన్స్, అభిప్రాయాలు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి. ప్రభుత్వం దాన్నే ఒక అస్త్రంగా అంటే నేరుగా వాడట్లేదు, ప్రభుత్వం నేరుగా మాట అనట్లేదు, కానీ కొంత మీడియా ద్వారా, కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ద్వారా ఒక రకమైన చర్చని రేకెత్తిస్తున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగుల అసమర్థత, లంచగొండితనము, ఇప్పటికే వాళ్ళకి వేతనాలు ఎక్కువగా ఉండటము వగైరా వగైరా అంశాలకు సంబంధించి. ఈ మూడు అంశాలకు సంబంధించి మాట్లాడుకోవాల్సినది, చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడో అంశంతో ఎక్కువ భాగము దాని చుట్టూ నడుస్తున్నది చర్చ. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా నడుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు అనగానే ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది జనం తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు కావాలని కోరుకుంటారు. ఒక్కసారి కనుక ఉద్యోగం వస్తే ఇక జీవితం సెటిల్ అయిపోయినట్టే అనేది ఒక భావన ఉంటుంది. ఇక దిగులు లేదు జీవితం అంతా, ఒక తరానికి పూర్తిగా దిగులు లేదనేది ఉంటుంది. అట్లాగే ఆ ఉద్యోగులకు కనుక కొంచెం చేయిదాచి లక్షణం ఉంటే, అధికమైన లక్షణం కనుక ఉంటే, అట్లాగే వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకొంచెం ప్రత్యేకమైన డిపార్ట్మెంట్లు అయితే, అధికమైన లక్షణం ఉన్న వాళ్ళు కనుకైతే కొన్ని తరాలకు తరాలు సెటిల్ అయిపోతాయి. ఇంకా అసలు ఏమీ డోకా లేదు, ఇంకా పర్వాలేదు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇంకా సాఫ్ట్ టీక్ అయ్యి, ఇక ఎవ్రీథింగ్ అంతా సెటిల్ అయినట్టే, సార్టెడ్ అనేది ఒక ఒపీనియన్ సమాజంలో ఉన్నది, ఎక్కువ భాగం ఉన్నది. అదే సమయంలో రూపాయికి మరో సైడ్ అన్నట్టుగా ఒక రకమైన వ్యతిరేకత కూడా, అది ఈర్ష్య కొంత ఉంటుంది, వ్యతిరేకత కొంత ఉంటుంది. ఆ వ్యతిరేకత కూడా, ఆ వ్యతిరేకత ఏ కారణాలు ఇచ్చే ఉంటుంది, ప్రభుత్వకుల పనితీరు మీద, మాట తీరు మీద, వాళ్ళు లంచగొండితనం ఎక్కువ, సరిగా పనిచేయరు, లేజీ, జనాన్ని పీడించుకు తింటారు, ఆల్రెడీ వేతనాలు ఎక్కువ, వాళ్ళకి ఎటువంటి బయట సంక్షోభాలు వచ్చినా కూడా వాళ్ళకేమీ డోకా ఉండదు, వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళేమో సర్వీసెస్ అంతగా ప్రజలకు ఇవ్వాల్సిన సర్వీసెస్ ఇవ్వాల్సిన రీతిలో ఇవ్వరు అనేది ఒక వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకత కొంత ప్రాతిపదిక ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో అవినీతి ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. వచ్చే జనాల్ని పురుగుల్లాగా చూసే మాట వాస్తవం. అట్లాగే తమ విధి, తమ ఉద్యోగము, తమ బాధ్యత, ప్రజల నుంచి వస్తున్న పన్నులతో తమకు జీతాలు ఇస్తున్నారు కాబట్టి తమ బాధ్యత తాము నెరవేరుస్తున్నామని స్పృహతో కాకుండా తామేదో వచ్చిన వాళ్ళకేదో సాయం చేస్తున్న ఫీలింగ్తో చాలా హై హ్యాండెడ్నెస్ నుంచి, పైనుంచి వాళ్ళ పై స్వరంతో మాట్లాడము, వచ్చిన వాళ్ళ చేతులు కట్టుకుని వినయంగా ఉండటము, చాలాసార్లు పనులు జరగకుండా వాయిదా వేస్తూ వాళ్ళని పీడించడం, ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అందరూ అట్లా ఉన్నారని కాదు, అందరూ అట్లా ఉంటే ప్రభుత్వం నడవదు, అసలు ప్రభుత్వ ఉద్యోగులు కదా ప్రభుత్వం నడిపేది. కాబట్టి ప్రభుత్వాలు నడవు, డిపార్ట్మెంట్స్ నడవు, అసలు ఈ పనులన్నీ జరగవు. అందరూ అట్లా ఉన్నారని కాదు, కానీ ఇటువంటి ధోరణి ఒకటి ప్రబలంగా ఉన్నమాట ప్రభుత్వ సంస్థల్లో వాస్తవము. కొన్ని ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్లో ఇంకా ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. ఆ డిపార్ట్మెంట్స్ జనాలకి అందరికీ తెలుసు. సో ఇటువంటి ఒక ఇమేజ్ ఉన్నది. కాబట్టి రెండు ఇమేజ్ల మధ్య నడుస్తుంటుంది ఎవరి ప్రతి వాళ్ళు ఎక్కువ మంది, అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఉపయోగాలు ఇతరత్ర కొంతమంది ఒక శ్రేణికి సంబంధించిన పీపుల్ మినహాయిస్తే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం మీద ఒక మోజు ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది, ఒక ఈర్ష్య ఉంటుంది, ఈ రకమైన ఆరోపణలు ఉంటాయి. ఈ రకమైన సివిల్ సొసైటీలో ఆల్రెడీ ఏర్పడి ఉన్న ఈ రకమైన అభిప్రాయాలని ప్రభుత్వము తన అనుకూలంగా, తమ ఇప్పుడు జీతాలు పెంచకపోవడానికి అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకమైన ఒక రకమైన మొబిలైజేషన్, ఏమంటారు, సమ్మతిని, ఒక రకమైన ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. అది చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం ఉన్నమాట వాస్తవమే, అందరిలో కాదు, మళ్ళీ చెప్పక్కర్లేదు నేను, ప్రబలంగా ఉన్నమాట వాస్తవం, అట్లాగే అవినీతి ఉన్నమాట వాస్తవం. కానీ అది జీతాలు పెంచకపోవడానికి అది కారణం కానక్కర్లేదు, అది కారణం కాలేదు, దేనికి అది విడిగా చూడాల్సినది.
సరిగా పని చేయకపోతే పని చేయించుకోవడం మీ బాధ్యత. పని చేయించుకోలేకపోతే అది అసమర్థత అవుతుంది. లంచాలను అరికట్టలేకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులు సరిగా సమయానికి వచ్చి సరైన వాళ్ళు ఇవ్వాల్సిన సర్వీసెస్ సరిగా ప్రజలకు ఇవ్వలేకపోయినా, అది ప్రభుత్వము దాన్ని కనుక సరిగా నిర్వర్తించలేకపోతే ప్రభుత్వం అసమర్థత అవుతుంది. వాళ్ళు సరిగా చేయించుకోవాలి తప్పితే దాన్ని తాము ఒక సందర్భంలో జీతాలు పెంచలేకపోవడానికి దాన్ని అడ్డుగా పెట్టడానికి వీల్లేదు. అది నేరుగా అడ్డు పెట్టినా, పరోక్షంగా పెట్టినా, మీడియా ద్వారా చేసినా, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేసినా, ఎట్లా చేసినా కూడా ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ప్రజల్లో ఆల్రెడీ ఏర్పడిన స్టీరియోటైప్ ఒపీనియన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మలిచి ఈరోజు జీతాలు పెంచలేకపోవడం అని తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి దాన్ని అడ్డుగా వాడుకోవడం అనేది ఏదైతే ఉన్నదో, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైనది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు దే డిజర్వ్స్ గుడ్ శాలరీస్. వాళ్ళ వేతనాలు, సరైన వేతనాలు, సరైన జీతాలు, వాళ్ళకు జీవితాలు భద్రంగా ఉండేట్టుగా, వాళ్ళ జీవితాలు భద్రంగా ఉండేట్టుగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు, రెండు వేరు వేరు విషయాలు. అట్లాగే ఉద్యోగుల వైపు నుంచి కూడా, ప్రజల వైపు నుంచి ఎందుకు బ్యాక్లాష్ వస్తున్నది, సివిల్ సొసైటీలో ఎందుకు ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి, దాన్ని చెక్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఉద్యోగుల వైపు నుంచి చూడాల్సి ఉన్నది. అది దీంతో నేరుగా లింకప్ అయిన విషయం కాదు, కానీ ఒక దీర్ఘకాలికమైన విషయం. ఈ దేశంలో సిస్టమ్ అట్లా ఏర్పడి ఉన్నది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు తమను తమ ఒక దొరలుగా భావించుకునే వాళ్ళు ఒక రకమైన వాతావరణం కూడా ఏర్పడింది. దాని విషయంలో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది, చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎక్కడైనా అవినీతికి ఎవరైనా పాల్పడ్డప్పుడు శిక్ష పోయే వాళ్ళకి, వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద చర్య తీసుకుంటే అంబడే సంఘాలు కూడా వెళ్ళి వాళ్ళకి మద్దతుగా రంగంలో దిగడం చాలాసార్లు చూస్తుంటాం. ఈవెన్ ద సోకాల్డ్ ప్రోగ్రెసివ్ సంఘాలు, పెద్ద పెద్ద ప్రోగ్రెసివ్ అనుకున్న సంఘాలు కూడా ఇట్లాంటి చర్యలు చేయడం చాలాసార్లు చూస్తున్నాం. కాబట్టి అది వాళ్ళ ప్రాక్టీసెస్ వల్ల ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ప్రజలతో తమ ఎట్లా నిత్య జీవితంలో ప్రజలతో తాము ఎట్లా డీల్ చేస్తున్నాము అనేది కూడా వాళ్ళు పరిశీలించుకోవాల్సిన, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఒక దీర్ఘకాలికమైన అంశం. ఇప్పుడు రెండో పాయింట్ దగ్గరికి వద్దాం. పారదర్శకత ఉన్నదా చర్చల్లో, ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత ఉన్నదా? ఒక కమిషన్ వేసుకున్నారు, అశుతోష్ కమిషన్. కమిషన్ ఒక నివేదిక ఇచ్చున్నది. ఇంతవరకు ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టలేదు. నివేదికను బయటపెట్టకుండా దాని తర్వాత వేసిన సెక్రటరీ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ సిఫారసుల ఆధారంగా చర్చలు జరుపుతున్నారు తప్పితే, అసలు చాలా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుంది ఏంటి, అశుతోష్ కమిషన్ నివేదికలు ముందు బయటపెట్టండి, బయటపెట్టి చర్చించండి. ప్రభుత్వానికి అప్పుడు కూడా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు అదేమి క్లాసిఫైడ్ డాక్యుమెంట్ కాదు, అదేం దేశభద్రత సంబంధించింది కాదు, ప్రమాదకరమైనది కాదు. ఉద్యోగుల జీతపత్యాల మీద వేసిన చిన్న కమిషన్, దాన్ని బయటపెట్టి ఇదిగో అయ్యా ఈ కమిషన్ ఇంత సిఫార్సు చేస్తుంది, ఇంత ఫిట్మెంట్ సిఫార్సు చేస్తుంది, మేమంత ఇవ్వలేము, దీన్ని తిరస్కరిస్తున్నాం, లేదా దీన్ని అమెండ్ చేస్తున్నాం, ఏదైనా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా అది, అది ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉందని ఎవరని చెప్పలేదు. కాబట్టి కొంచెం పారదర్శకమైన పద్ధతి ఒకటి అవలంబించాల్సి ఉన్నది. అట్లాగే ఈ మతలబుల్లో కూడా, ఇప్పుడు ఉదాహరణకు 3 స్లాబులు చేశారనుకుందాం, హెచ్ఆర్ఏని 6 స్లాబుల 3 స్లాబులు చేశారు, అందులో రేషన్లలో ఉంది, ప్రభుత్వ ఆర్గ్యుమెంట్లో రేషన్లు ఉంది అనుకున్నప్పుడు దాన్ని నేరుగా అట్లా చెప్పొచ్చు. ఇప్పుడు 5 డిఏలు పాతవి తెచ్చి కలుపుతున్నారు, దానివల్ల ఇప్పుడు శాలరీస్ పెరుగుతాయి కానీ భవిష్యత్తులు తగ్గుతున్నాయని ఉద్యోగస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రకాలైన అంకెల గారడీలు ఉన్నాయి. ఈ అంకెల గారడీల బదులుగా నేరుగానే ఈ విషయం ఇదిగో మేము ఈ సంవత్సరము ఇంత పెంచదలుచుకున్నాము, ప్రభుత్వం ఇట్లా ఆర్థికంగా ఈ పరిస్థితిలో ఉన్నది, చాలా ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ సంక్షోభం వల్ల 2 సంవత్సరాలు వేతనాల పెంపుదలను ఆపేసినవి, అంటే వేతనాల స్టాగ్నేషన్, 2 సంవత్సరాలు వేతనాలు పెంచకుండా ఆపేసిన ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, 1 సంవత్సరం పాటు వేతనాల పెరుగుదలను ఆపేసిన సంస్థలు ఉన్నాయి, అసలు కొన్ని సంస్థలు అయితే ఏకంగా జీతాల్లో కోత కోసిన సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవైపునేమో వేతనాలు లేదు పెరుగుతాయని గవర్నమెంట్ చెప్తుంది, ఇంకోవైపున ఉద్యోగ సంఘాలు ఏమో తగ్గుతాయి అంటుంది. మీరు ఎంతసేపు అందులోకి వెళ్తే ఆ డిఏలు హెచ్ఆర్ఏలు వాటి చుట్టూ జరుగుతున్న డ్రామా చూస్తే అది చాలా గందరగోళంగా ఉన్నది. నిజంగా అందుకునే వేతనం ఎంత పెరుగుతుంది అనేది చాలా పారదర్శకంగా పెట్టి, బాబు ఇదిగో మేము ఇంత ఇవ్వగలము, ఇంత మాత్రమే ఇవ్వగలము, ఇది కోవిడ్, దీనివల్ల ఇట్లున్నాము అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళ పొజిషన్ అనేది ముందు పెట్టి ప్రభుత్వము అవసరమైతే ఇట్లాంటి చర్యలు తీసుకోవచ్చు. కోవిడ్ వల్ల ఆర్థిక స్థితి దెబ్బతినది కాబట్టి ఇప్పుడు ఈ పలానా సంవత్సరం మేము వేతనాల పెంపుదలను చేపట్టడం లేదు, ఆ సంవత్సరం స్టాగ్నేషన్ ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రజల ముందుకు ఆ విషయం ఓపెన్గా వచ్చి, సమాజం ముందు ఆ విషయం ఓపెన్గా చెప్తే అప్పుడు డిబేట్ వేరేగా ఉంటుంది, అది పారదర్శకమైన అనిపించుకుంటుంది. అట్లా కాకుండా ఇద్దరు కూడా ఇటువైపు కూడా ఉద్యోగ సంఘాల వైపు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యోగులు ఆశించిన దానికంటే, నిజంగా ఇంత పెరగొచ్చని ఉద్యోగ సంఘాలు ఆశించిన దానికంటే ఎక్కువ పెంచారు ఫిట్మెంట్. అప్పుడు అది వాస్తవం, ఉద్యోగ సంఘాలు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు అప్పుడంత ఎక్కువ పెంచారనే విషయం కూడా ఒకటి గమనంలో ఉంచుకోవాల్సింది. మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉంది, చరిత్రలో ఎన్నడూ ఇట్లా లేదు అని చెప్పేటప్పుడు, కోవిడ్ కాలంలో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నప్పుడు, ప్రైవేట్ ఉద్యోగుల జీవితాలు తల్లకిందులు అవుతున్నప్పుడు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నప్పుడు, అప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ని, మధ్యంతర భృతిని ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలుగునాట ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా ఉన్నమాట. వాస్తవం ఉద్యోగులు తమ ఆర్గ్యుమెంట్ హెచ్ఆర్ఏ గురించి, వేతనాల నిజ పెంపుదల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటిని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ఇప్పుడు హైదరాబాద్తో సమానంగా ఇవ్వాలా, అక్కర్లేదా? ఇప్పుడు హైదరాబాద్లో పనిచేయట్లేదు కదండి,
హైదరాబాద్లో పనిచేయనప్పుడు హైదరాబాద్తో సమానంగా హైదరాబాద్ హెచ్ఆర్ఏ కావాలని కోరడంలో ఔచిత్యం ఎంత ఉంటుంది? టెక్నికాలిటీ ఉండొచ్చు, పదేళ్ల దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అదేదో ఉంది కాబట్టి మేము అది కోరుకుంటామంటే అది టెక్నికాలిటీ అవుతుంది. టెక్నికాలిటీ గవర్నమెంట్కు టెక్నికల్ రీజన్స్ బోల్డ్ అని ఉంటాయి తగ్గించడానికి. కాబట్టి ఇది టెక్నికల్ అంశంగా కాకుండా ఒక ఫ్యాక్ట్ బేస్డ్ అంశంగా ఒక వాస్తవాల మీద ఆధారపడి ఇరువైపులా కనుక ఆర్గ్యూ చేస్తే కొంచెం పారదర్శకమైన డిబేటు, కొంచెం ప్రజాస్వామికమైన డిబేట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం ఎక్కడొస్తుంది గొడవ? పారదర్శకత లేకపోవడము, నేరుగా అందరికీ అర్థమయ్యేట్టుగా విషయం లేకపోవడము, కొన్ని తమ చెప్పదలుచుకున్నా కొన్ని ఫోకస్ పెట్టదలుచుకున్నా జనం ముందుకు పెట్టదలుచుకున్న అంశాలను మాత్రం ముందు పెట్టి మిగిలిన మాత్రం సైలెంట్గా అశ్వద్ధామాహత కుంజరహ ఉన్నట్టుగా ముందు తాము చెప్పదలుచుకుంది గట్టిగా చెప్పి మిగిలిన వెనక ఉంచడము, ఇటువంటి ఒక ప్రాక్టీసెస్ అంటే ప్రజాస్వామ్యపరమైన పారదర్శకపరమైన ప్రాక్టీసెస్ లేకపోవడం వల్ల కొంత ఈ లోగుట్టు వ్యవహారం ఉండటం వల్ల దానివల్ల వస్తున్న ఇబ్బందులు. ముందు మన ప్రాక్టీసెస్ కనుక సరిదిద్దుకొని ఇన్ప్రిన్సిపుల్డ్గా మేము స్టాండ్ తీసుకున్నాము. అవును నిజమే, అసంతోష్ కమిషన్ ఇంత ఇచ్చింది, మేమంత ఇవ్వలేము, ఇది ఒక ఇన్ప్రిన్సిపుల్డ్ స్టాండ్, ఇది ప్రిన్సిపుల్డ్ స్టాండ్ ఇది. ఈ 2 సంవత్సరాలు మేము ఇట్లా ఇబ్బంది పడ్డాము, 2 సంవత్సరాలు అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఉద్యోగులు కూడా ఎంతో కొంత దాన్ని భరించక తప్పదు బడ్డని, కాబట్టి మేము ఇంత ఈ విధంగా దాన్ని కట్టడి చేయదలుచుకున్నాం అని ఓపెన్గా ప్రజాస్వామికంగా పారదర్శకంగా ముందు పెట్టి కనుక డిబేట్ చేస్తే, అంటే వాస్తవానికి ఇది సివిల్ డిబేట్లో ఇంత పెద్ద చర్చకు దారి తీయాల్సిన అవసరం కాదు, ప్రతి సందర్భంలో ఉద్యోగ సంఘాల కింద ప్రభుత్వానికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ సివిల్ సొసైటీలో దీని చుట్టూ నాకు వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయడం వల్ల ఇక ఉద్యోగస్తులు ఇంకోవైపు నుంచి వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు బిగిన్ చేశారు. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మారాలంటే ఒకటే, ప్రాక్టీసెస్ ముందు మారాల్సి ఉన్నది, ప్రిన్సిపుల్డ్ స్టాండ్ తీసుకోవాల్సి ఉన్నది, ఈ లోగుట్టు తెర వెనక అంకెల గారడీలు అవి మానేసి స్పష్టంగా క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇది బాబు ఇది జరుగుతున్నది, నీ నిజవేతనం ఇంత పెరుగుతుంది ఇంత పెరగదు అని చెప్పేసి ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగ సంఘాల్లో అంతకాలం పండిపోయిన నాయకులే చెప్పలేని పరిస్థితి ఉంది. రేపు ఫిబ్రవరి 1న ఎంత జీతం వస్తుంది, అది నిజంగా పెరుగుతుందా నిజంగా తగ్గుతుందా అనేది వాళ్ళే సరిగా చెప్పలేని పరిస్థితి ఉంది. అంత కాంప్లెక్సిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మేక్ ఇట్ క్లియర్, మేక్ ఇట్ ట్రాన్స్పరెంట్.